సార్ స్టార్ట్ చేయండి సార్ ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర 178,557 మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20,407 కేసులు నమోదయ్యాయి, 653 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 813 కేసులు నమోదయ్యాయి, దగ్గర దగ్గర 24 మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా దగ్గర దగ్గర 1958 కేసులు 56 కేసులు ఈ 24 గంటల్లో నమోదయ్యాయి. దగ్గర దగ్గర చిత్తూరులో 6, గుంటూరులో 11, కర్నూలులో 11, ప్రకాశం 4. దగ్గర దగ్గర 24 గంటల్లో 56 కేసులు నమోదయ్యాయి, 813 కేసులు ముందుకెళ్తా ఉంది కరోనా పరిస్థితి. మరి వాళ్ళ లెక్కలు చూస్తా ఉంటే 5,757 టెస్టులు చేస్తామని చూస్తున్నారు. మరి టెస్టులు చేసాము, దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని చూస్తున్నారు. ఓ పక్కన మీ ర్యాపిడ్ కిట్లు దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. ర్యాపిడ్ కిట్లలో కక్కుర్తి దేశానికి అంతా కూడా తెలిసింది. ఐసీఎంఆర్ 2 రోజులు ఆపమంది, కేంద్ర మంత్రి కూడా మరి టెస్టులు ఆపమని చెప్పారు. ఇక్కడ మీరు మరి టెస్టులు పెట్టేసి ఎక్కడికక్కడ పరీక్షలు జరుపుతా ప్రజలందరినీ కూడా కుంకుడేట్ చేస్తా ఉన్నారు. మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నారు, ఆ మెడికల్ క్యాంపుల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలందరినీ కూడా లైన్లో పెడతా ఉన్నారు, గుమికూడతా ఉన్నారు. హాస్పిటల్స్ అన్ని కూడా మూసేశారు. నిన్న అనంతపురంలో 13 ఏళ్ల పిల్ల హాస్పిటల్ తీసుకొస్తే పరీక్ష చేసే దిక్కు లేక చనిపోయింది. అదేవిధంగా ఈరోజు కొండపల్లి గ్రామం నుంచి ఒక గుండె నొప్పితో కొండలనే వాచ్మెన్ అపార్ట్మెంట్లో గుండె నొప్పితో హాస్పిటల్కి వెళ్తే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి గంట సేపు నిలబెట్టి మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేసుకోమని చెప్పి అక్కడ కాగితం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎడిపోతా ఉంది. మేధావులు ఏం చేస్తున్నారు, కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న మేధావులు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా కనీస పరీక్షలు కానీ ఏ మాత్రం కూడా ఏమి కూడా తాళాలు వేసి కూర్చోబెట్టారంటే, ఇవాళ ఎవరైతే జబ్బులతో ఉన్నారో, ఎవరైతే జబ్బు పడి వస్తా ఉన్నారో, కనీస ప్రెగ్నెంట్ మహిళలు కానీ ఎంతమంది ఉన్నారు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ డెలివరీ టైమ్స్ ఏంటి, వాళ్ళు ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి, ఏమన్నా బాధ్యత తీసుకున్నారా, ఏమన్నా లెక్క ఉందా? అసలు ఇవాళ మీ ఇష్టారాజ్యంగా ఇవాళ చూడండి, 6 నుంచి 9 దాకా షాపులు తెరుస్తూ ఉన్నారు, కూరగాయల కొట్లు తెరుస్తూ ఉన్నారు, రైతు బజార్లు తెరుస్తూ ఉన్నారు. దాంతో ఒకేసారి 100 మంది 1,000 మంది రైతు బజార్లకు వెళ్తున్నారు, కిరాణా షాపులకు వెళ్తున్నారు, కూరగాయల షాపులకు వెళ్తున్నారు. అక్కడ సోషల్ డిస్టెన్స్ కూడా లేకుండా ఈ జబ్బుని ఇంకా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకూడదని నేను ఈ నెల 14వ తారీఖు పెడితే మీ మంత్రులు అనుభూతులు తిట్టారు, దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇవాళ ఏం జరుగుతుంది, ఎందుకు ఈరోజు 56 కేసులు రికార్డ్ అయ్యాయి? దీనికి సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు కూర్చున్న జిల్లాలోనే దగ్గర దగ్గర 19 కేసులు ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ లోనే పాజిటివ్ కేసు భయపడింది. ఇవాళ కరోనా మహమ్మారి మరి స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది, ఘోరంగా వైఫల్యం చెందింది. మితిమీరిన విశ్వాసం కావచ్చు, అలివిమాలిన నిర్లక్ష్యం కావచ్చు, ప్రజల ప్రాణాలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఒక నిర్లిప్త ముఖ్యమంత్రి గారి నిర్లిప్త, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలనే ఒక మూర్ఖపు ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ చూడండి హైకోర్టు తీర్పు వచ్చింది, మాతృభాష యొక్క ప్రాముఖ్యత కావచ్చు,
లేకపోతే కేంద్ర విద్యా హక్కుల చట్టాలు కావచ్చు, మరి మేధావులు ఎంతో మంది కోర్టులో వాదనలు కావచ్చు, కోర్టు తీర్పును కూడా లెక్క పెట్టకుండా రాత్రి జీవో నెంబర్ 20 ఇచ్చి మీరు గ్రామ సచివాలయాలలో మేము కాగితాలు పెడతాం, గ్రామ వాలంటీర్లు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఇంగ్లీష్ మీడియం రాసురండి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం అధికారులు కొంతమంది వెన్నెముక లేని అధికారులు ఆదేశాలు ఇస్తా ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటెళ్తా ఉంది? రాజ్యాంగం పట్ల మీకు ఏమైనా గౌరవం ఉందా? కోర్టుల పట్ల ఏమైనా గౌరవం ఉందా? చూడండి, ఇక్కడ మొన్నే కోర్టు చెప్పింది 3 వారాలు జరగకుండా రంగులు పంచాయతీ ఆఫీసులకు వేసిన రంగులు చెరిపేయమని, సుప్రీంకోర్టు చెప్పింది, మళ్ళీ హైకోర్టు చెప్పింది, మళ్ళీ నిన్న పత్తిపాటి నియోజకవర్గంలో మీరు కార్యాలయాలకి రంగులు వేపిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు, మీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, మీ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, తీర్పులు అంటే గౌరవం లేదు. మీ ఇష్టారాజ్యంగా నాకు 151 సీట్లు వచ్చాయి. నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది. నేనేం చేసినా వేలం. నేను పట్టుకున్న కుందేలకి 3 ఎకరాలు. ఈ విధంగా పరిపాలన సాగుతూ ఉంది. మొత్తం స్టేట్ లో ఇవాళ పరిపాలన స్తంభించిపోయింది. ఇవాళ ఇక్కడ ఈ గ్రామం రెడ్ జోన్ లో పెట్టారు. సిసిఐ అధికారులంతా కూడా ఆఫీసు రమ్మన్నారు. ఓ పక్క రెడ్ జోన్ మీరే పెడతా ఉన్నారు, ఓ పక్క సిసిఐ అధికారులంతా డ్యూటీలో చేరమని అడుగుతున్నారు. ప్రభుత్వం ఎటుపోతా ఉంది? ఏం ఆలోచన చేస్తా ఉంది? ఇవాళ పెన్షన్ దారులకి 50% కట్ చేశారు. ఇక్కడ ఏం చేశారు? మీ సలహాదారులకి మార్చిలో 3 నెలల మార్చి ఆఖరికల్లా 1,3,00,000 విడుదల. 5 లక్షల జీతం తీసుకునే సలహాదారికి ఏమో మొత్తం జీతాలు ఇచ్చేస్తున్నారు, 1,3,00,000 విడుదల. రాజశేఖర రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, శ్రీరెడ్డి శ్రీనాథ్ దేవిరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురికి మార్చి 20 కల్లా జీవో ఇచ్చేసారు, 1,3,00,000 ఇచ్చేయమని. ఓ పక్కన 60 ఏళ్లు దాటిన పెన్షన్ దారులకి 50% కట్టు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కళ్ళుదెరిపించడానికి ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు, మీరు ఎడిపోతా ఉంది, ఉద్యోగస్తుల జీతాలు కూడా 50% కింద నెల కట్ చేశారు, ఈ నెల కట్ చేశారు, కాంట్రాక్టర్లు మాత్రం 6,400 కోట్లు కమిషన్ల కక్కుర్తిపడి ఆ డబ్బులు రిలీజ్ చేశారు. అంటే కమిషన్ల కక్కుర్తికే 6,400 కోట్లు విడుదల చేస్తారు, 60 ఏళ్ళు దాటిన పెన్షన్ దారులకే 50% కట్ చేస్తారు, ప్రాణాలను చేతిలో పెట్టుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తా ఉన్న పోలీసులు, రెవెన్యూ, పరిశుద్ధి సిబ్బంది వీళ్ళందరికి కూడా జీతాలు మరి ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఈ నెలాఖరు కల్లా దగ్గర దగ్గర 2,000 కేసులకు వెళ్తాయని చెప్తా ఉన్నారు. మీరు దాస్తే ఈ వాస్తవాలు దాగవు. ఇవాళ చూడండి, విశాఖలో 51 మంది ఉన్నారు, గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్లో 34 మంది, ప్రథమ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 17 మంది. ఈ 51 మంది పాజిటివ్ కాదు, నెగిటివ్ అని చెప్పేస్తే విశాఖపట్నంలో మీడియాని, జర్నలిస్టులను తీసుకెళ్ళి అక్కడ మంత్రులు కానీ విజయసాయి రెడ్డి కానీ మీడియాకి చూపిస్తారా? చెప్పండి. ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్న మంత్రులు కానీ, విజయసాయి రెడ్డి కానీ ఇవాళ ఆ 2 హాస్పిటల్లో విశాఖపట్నంలో 51 మంది ఉన్నారు. ఆ 51 మంది కూడా పాజిటివ్ కాదు, నెగిటివ్ అని చెప్పేసి చూపించగలరా, చెప్పగలరా, వాస్తవాలు ఒప్పుకుంటారా? అట్లాగే విశాఖపట్నంలో పాజిటివ్ కేసు వస్తే మీరు విజయవాడ కాబట్టి కృష్ణా జిల్లాలో ఆ పాజిటివ్ చూపించమంటున్నారు. మీరు గుంటూరు జిల్లా నుంచి వచ్చే విశాఖపట్నం వచ్చారు కాబట్టి గుంటూరు జిల్లా లెక్కలో వేయండి. గోదావరి జిల్లా నుంచి మీరు విశాఖపట్నంలో వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు కాబట్టి ఆ గోదావరి జిల్లా లెక్కలో ఆ పాజిటివ్ వేయండి. ఎటు పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ విశాఖపట్నంలో రాజధాని ఎవరైనా అడ్డంకులు సృష్టించినా
వెళ్ళిపోతుందని విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారంట, విజయసాయి రెడ్డి గారు చెప్తారంట విశాఖపట్నానికి రాజధాని వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను, ఇవాళ 51 మంది విశాఖపట్నంలో ఎవరు వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఇవాళ కేవలం విశాఖపట్నానికి రాజధాని తరలించాలి కాబట్టి ఇవాళ అక్కడ చేస్తా ఉన్న టెస్ట్లన్నీ కూడా బయట పెట్టకుండా ఏ మాత్రం కూడా సామాజిక బాధ్యత తీసుకోకుండా ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలతో చలగాట వాడుకుంటా ఉంది. క్లియర్ కట్ గా ఏదో విధంగా రాజధాని ఇవాళ విశాఖపట్నం తరలించాలని ఆ కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాయి, ఇవాళ గుంటూరు జిల్లాలో మీ శాసనసభ్యులు మంత్రులు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అధికారులని పనిచేయనిస్తే ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి ఉందా? ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ డాక్టర్ మద్రాసులో చనిపోయారు, దానికి బుల్లెట్ మంత్రి ఏం సమాధానం చెప్తాడు? 5 రోజుల్లో మాకు నరకం చూపిస్తా అన్నారు. ఇవాళ మాకు నరకం చూపించడం కాదు, 5 కోట్ల ప్రజలకే నరకం చూపిస్తా ఉన్నారు. మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల, మీ పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల, మీ నిర్లిప్తత వల్ల ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జరుగుతున్న సంఘటనలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు రాడు, ముఖ్యమంత్రి గారు వాస్తవాలు తెలియజేయడు, మరి ఇవాళ ఎటు పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ నెల్లూరులోనేమో బుల్లెట్ మంత్రి ఏమో 5 రోజుల్లో బుల్లెట్ దింపుతానంటాడు. ఏం బుల్లెట్ దింపుతాడు? ఇవాళ ఆ డాక్టర్ చనిపోయారు, ఆ డాక్టర్ నిర్లక్ష్యం సరైన టైంలో వెంటిలేటర్లో ఏర్పాటు చేస్తే అక్కడ సరైన టైంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగితే ఆ ప్రముఖ డాక్టర్ చనిపోయేవాళ్ళ. బుల్లెట్ మంత్రి సమాధానం చెప్పండి, నెల్లూరు జిల్లాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్నూలు జిల్లాలో ఇవాళ కూడా కట్టడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తాడు? ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి కర్నూలులో ఏం జరిగింది? కర్నూలులో 2 రూపాయల డాక్టర్, ఒక ప్రముఖ డాక్టర్ ఎందుకు చనిపోయారు? ఎందుకు వాస్తవాలు కప్పుచ్చారు, నెగిటివ్ అని చెప్పారు ముందు, తర్వాత హైదరాబాద్లో టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి? మీ ఇష్టారాజ్యంగా నెగిటివ్లు పాజిటివ్లుగా మారిపోతాయి, పాజిటివ్లు నెగిటివ్లుగా మారిపోతాయి. ఎంత దుర్మార్గం అంటే నిన్న మీరు తీసుకొచ్చిన కిట్లు, ఒక హాస్పిటల్లో 27 మందిని పరీక్షించారు. ఆ 27 మందిని పరీక్షిస్తే పాజిటివ్ పేషెంట్లు వాళ్ళు, వాళ్ళను పరీక్షిస్తే నెగిటివ్ వచ్చింది. మళ్ళీ డాక్టర్స్కి అక్కడ ఏంటి తేడా అని చెప్పేసి మళ్ళీ ఆ 27 మందికి మళ్ళీ టెస్టులు చేస్తే కిట్లు కాకుండా ప్రభుత్వం ఏ విధంగా అయితే పాజిటివ్ టెస్టులు చేస్తుందో ఆ విధంగా టెస్టులు చేస్తే మళ్ళీ ఆ కేసులన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. మీ కిట్లతో పరీక్షిస్తేనేమో నెగిటివ్ వచ్చాయి, మళ్ళీ ప్రభుత్వం గతంలో ఎలా చేసిందో అలా చేస్తే పాజిటివ్ వచ్చాయి. దీన్ని బట్టి మీ కిట్ల సామర్థ్యం ఏంటో తెలుసుకోండి. ఐసీఎంఆర్ చెప్పేది కానీ, కేంద్ర మంత్రి చెప్పేది కానీ, పక్క రాష్ట్రాలు కేరళను చూడండి, పెద్ద వయసు ముఖ్యమంత్రి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, 7 రకాల వస్తువులు ఇంటింటికి పంపించారు. ఇవాళ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ మంత్రులు 20 మంది, ఎంత బాధ్యత రాజ్యంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు 20 మంది కరోనాని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ప్రకటనలు, అదేవిధంగా దగ్గర దగ్గర ఇష్టారాజ్యంగా ఇసుక తోలుతా ఉన్నారు, మట్టి తోలుతా ఉన్నారు. ఇవాళ రైతులకి పంటలతో తోలుకోవటానికి లారీలు లేవు, కానీ మీ నాయకుల అక్రమాలు ఇసుక కావచ్చు మట్టి కావచ్చు ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతూ ఉంది. ఏ మాత్రం కూడా యంత్రాంగం, పోలీస్ రెవెన్యూ యంత్రాంగం నిశ్చేష్టులు అయిపోయారు. ఇవాళ మాఫియా, ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మా కృష్ణా జిల్లాలోనే నందిగామ, జకేపేట, మైలవరం ప్రాంతంలో ఈ ఇసుక మాఫియా ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ మీద ముఖ్యమంత్రి గారు మీ యంత్రాంగానికి కళ్ళుంటే ఇబ్రహీంపట్నం
ట్రాక్టర్ల మీద లక్షలాది టన్నులు ఇసుకపోశారు. వందలాది లారీలు మాఫియా ఆధ్వర్యంలో దోపిడీ జరుగుతా ఉంది. నందిగా మంచగేపేట ప్రాంతాల్లో ఏ ఊరిల్లా కూడా లక్షలాది టన్నులు ఈ ఇసుక మాఫియా ఇసుక తోడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి దృష్టి పెట్టండి. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, 41,512 కేసులు చేశామని చెప్తున్నారు టెస్టులు. ఏ జిల్లాలో చేశారు, ఏ మండలాల్లో చేశారు, ఏ పట్టణాల్లో చేశారు, ఏ నగరాల్లో చేశారు, వాస్తవాలు బయట పెట్టండి. దగ్గర దగ్గర 55,757 టెస్టులు నిన్న ఒక్కరోజు చేశామని చెప్తున్నారు. మీ తీసుకొచ్చిన కక్కుర్తి కిట్లతో ఈ వాస్తవాలు కూడా బయట పెట్టండి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాష్ట్ర రైతాంగం అంతా కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే వాళ్ళ ధాన్యం దగ్గర దగ్గర 270 కోట్లు మీ ఆన్లైన్ లో, ఏదైతే ప్రభుత్వ ఆన్లైన్ లో ఇవాళ రైతుల దగ్గర కొన్న ధాన్యానికి ప్రభుత్వం కట్టాల్సిన డబ్బులు 270 కోట్లు. ఇది లెక్కలోకి వచ్చింది నేను చెప్తున్నా. లెక్కలోకి రాంది, ఇంకా మీరు ఆన్లైన్ లో తీసుకుంది 100 కోట్లు ఉంది. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ధాన్యపు రైతుకి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో 5 రోజుల నుంచి వారం రోజులు పేర్కొండా ధాన్యం డబ్బులు కట్టేవాళ్ళం. ఇవాళ ఎందుకు మీరు ధాన్యం డబ్బులు కట్టలేకపోతున్నారు? ధాన్యం రైతుల దగ్గర ప్రభుత్వం తీసుకున్న ధాన్యానికే డబ్బులు మీరు కట్టలేకపోతున్నారు. 33 లక్షల టన్నుల ధాన్యం ఇవాళ మార్కెట్ లో ఉంది. ప్రభుత్వం మీరు చెప్పే లెక్కను ఇంకా అనాథరైజ్డ్గా ఇంకో 10 లక్షల టన్నులు ఉంది. ఎన్ని లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు? నిన్న హైకోర్టులో మీరు ఇచ్చిన సమాచారం 460 మెట్రిక్ టన్లు టమాటా కొన్నారంట, 6,500 మెట్రిక్ టన్లు అరటికాయ కొన్నారంట. ముఖ్యమంత్రి గారు పులివెందుల నుంచి 6,500 మెట్రిక్ టన్ల అరటికాయ తెచ్చి డాక్రా మహిళలు ఇంటింటికి తిరిగి డజన్ అరటికాయలకి 25 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మాకొద్దు ఇవి బాగలేదని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, మార్క్ఫెడ్ ఆదేశాలు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాలు అని చెప్పేసి డాక్రా మహిళలు, మరి ఇవాళ పాపం ఆ డాక్రా మహిళలతో పులివెందులు అరటి అక్కడ మీ నాయకులు పంపిస్తా టిక్కు పెట్టిన లారీలో వస్తా ఉన్నాయి. అక్కడ మీ నాయకుల పొలాల్లో ఉంచి అరటికాయనే ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి 6,500 మెట్రిక్ టన్లు అరటికాయ. కృష్ణా జిల్లాలో అరటికాయ లేదా, గుంటూరు జిల్లాలో అరటికాయ లేదా, గోదావరి జిల్లాలో అరటికాయ లేదా, పులివెందుల అరటికాయే మేము తినాలా? ఎడిపోతా ఉన్నాం, ఏం చేస్తా ఉన్నారు? ఎడిపోతా ఉంది పరిపాలన, ఏం జరుగుతూ ఉంది? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మార్కెటింగ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? నాగిరెడ్డి ఏం చేస్తున్నాడు? 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి కింద ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి, ఏం కొన్నారో చెప్పండి. మీరు హైకోర్టుకి ఇచ్చిందంటే 460 మెట్రిక్ టన్ల టమాటా ఉద్ధరించాం, 6,500 మెట్రిక్ టన్ల అరటికాయ కొన్నాం. ఇదా మీ కనకార్యం. రైతులు కష్టాల్లో ఉంటే ఇవాళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో అగ్రికల్చర్ ఉత్పత్తులు, లేకపోతే హార్టికల్చర్ ఉత్పత్తుల్లో, లేకపోతే ఏకో రంగంలో మీరు ఏమేం చేశారో, ఏమేం కొన్నారో హైకోర్టులో చెప్పమని చెప్పేసి ప్రకాశం జిల్లా రైతు ఒక రైతు ఇస్తే సుధాకర్ అనే అడ్వకేట్ హైకోర్టు ధర్మాసనం ముందు ఈ వాస్తవాలు అడిగితే మీరు ఇచ్చిన సమాచారం 460 మెట్రిక్ టన్ల టమాటా, 6,500 మెట్రిక్ టన్ల అరటికాయ. సిగ్గుపడాలి ప్రభుత్వం, అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? ఏంటి నిర్లిప్త 3,000 కోట్ల ధరల స్థిరీకరణనే డబ్బా కబుర్లు చెప్పారు, ఊరూరు మీరు ప్రచారం చేసుకున్నారు, ఏమైపోయినాయి మీ 3,000 కోట్లు? మీరు ధాన్యం కొనుగోలు ఎందుకు చేయట్లా? దగ్గర దగ్గర 75 కిలోల బస్తాకి 10 కిలోలు తరుకు కింద తీసేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో. రాజ్యాంగ హోదాల్లో ఉన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మంత్రి పదవులు ఎగబెడుతున్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 1376 రూపాయలు బస్తాకి, 75 కిలోల బస్తా ధాన్యం రావాలి. ఇవాళ రాయలసీమలో 850-900 కొట్టేస్తున్నారు 4 జిల్లాల్లో. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో దగ్గర దగ్గర 850-900 కొట్టేస్తున్నారు. గోదావరి జిల్లాలో
కృష్ణా గుంటూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో మేము దెబ్బలాడుతుంటే 900 950 1376 ఎక్కడ 900 రూపాయలు ఎక్కడ బస్తా 75 కిలోలకి 400 రూపాయలు దళారులు ధాన్యానికి వైరస్ వచ్చిందంట బుద్ధి జ్ఞానం ఉందండి అన్నం తిన్నారా గడ్డి తిన్నారా ధాన్యానికి వైరస్ వస్తుందా ధాన్యానికి వైరస్ వచ్చిందా ఆ పనికి మాల వాళ్ళు కొంతమంది దళారులు చెప్తే ఇవాళ కొడాలని బూతుల మంత్రి కొడాలని ఏం చేస్తున్నాడు ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత లేదా పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదా నేను అడుగుతాను ఆ బూతుల మంత్రి కొడాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుని లేకపోతే మార్కెటింగ్ శాఖ మంత్రిని లేదా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా 33 లక్షల టన్నుల ధాన్యంలో అనాథ రైతులుగా ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారు ఎంత ధాన్యం రైతులు డబ్బులు కట్టాలి ధాన్యం కొనుగోలు చేయటానికి కారణం ఏంటి గన్ని బ్యాగులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎన్ని లక్షల గన్ని బ్యాగులు మీరు తీసుకొచ్చారు కలకత్తాకి ఆర్డర్ పెట్టారా పక్క రాష్ట్రాలకు ఆర్డర్ పెట్టారా రాష్ట్రంలో గన్ని బ్యాగులు ఎన్ని ఉన్నాయి ఇవాళ గోదావరి జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది ఇవాళ కృష్ణా జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది గుంటూరు జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది నెల్లూరు జిల్లాలో ధాన్యం అంతా రోడ్డు మీద ఉంది కడప కర్నూలు మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఎవరైతే పాపో కష్టపడి ధాన్యం పండించారో వాళ్ళంతా కూడా దళారులు కొట్టుకెళ్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు ప్రభుత్వం సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో బత్తాయి రైతు చీని రైతు దగ్గర దగ్గర 8 లక్షల పెట్టుబడి పెట్టి 9 ఎకరాలు బత్తాయి సాగు చేసే పాపం పులివెందుల్లో రైతు చనిపోయారు ముఖ్యమంత్రి పరామర్శించారా హెలికాప్టర్లు లేవా లేకపోతే కనీసం సానుభూతిని తెలిపారా మీ మంత్రి వెళ్ళి పలకరించాడా ఏమన్నా ఆ రైతు కుటుంబానికి ఎక్స్క్రేజ్ చేయగానే నష్టపరిహారం చెప్పారా కనీసం ముఖ్యమంత్రి ఒక్క స్టేట్మెంట్ మీరు వాళ్ళ అగ్రికల్చర్ రివ్యూ అన్నారు ఏ మా చీని రైతు కనపడలేదా మా పులివెందుల్లో చీని రైతు బత్తా రైతు కనపడలేదా పేరు చెప్పాలా ముఖ్యమంత్రి గారు ఆ రైతు పేరు చెప్పమంటారా పౌల్ రెడ్డి 59 సంవత్సరాలు 9 ఎకరాలు చీని సాగు చేసి పులివెందుల కడప జిల్లా పులివెందుల చిన్న రంగాపురానికి చెందిన రైతు అట్లాగే పత్తి రైతు పొగాకు రైతు నెల్లూరు జిల్లా వెంజమూరు గుండె మడగం గ్రామం వెంజమూరు మండలం నెల్లూరు జిల్లా పత్తి రైతు పొగాకు రైతు 18 ఎకరాలు కౌలు పొగాకు సాగు చేశారు 4 ఎకరాలు పత్తి వేశారు గుండె మడగం గ్రామం వెంజమూరు మండలం నెల్లూరు జిల్లా పత్తి పొగాకు రైతు ఏ ముఖ్యమంత్రి గారు కనపట్టలేదా జిల్లా మంత్రులు కనపట్టలేదా బుల్లెట్లు దించుతారా మాకు నరకం చూపిస్తారా బూతులు మాట్లాడతారా భౌతిక దాడులు చేస్తారా ఏమంటే ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడాలి ఇవాళ రైతుల్ని వాళ్ళ కుటుంబాలని పరామర్శించి ఏ రైతు కూడా ఒక చిన్న రైతు ఇవాళ పులివెందుల ప్రాంతం కావచ్చు కడప జిల్లా కావచ్చు ఆ మెట్ట ప్రాంతాల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో నీళ్లు ఇచ్చే ఆ వచ్చిన నీళ్ళనే కడప పులివెందులకు నీళ్లు ఇచ్చారు రాయలసీమకి నీళ్లు ఇచ్చారు నేను అడుగుతాను ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఖాళీ చేశారు ఇవాళ ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పమనండి శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఖాళీ చేశారు ఇవాళ పోతిరెడ్డి పడ ద్వారా నీళ్ళు వెళ్తాయా అందరి నివా కాలువ ద్వారా మంచినీళ్ళు ఇస్తారా చెరువులు నింపుతారా చిత్తూరు జిల్లాకు నీళ్ళు వెళ్తాయా అనంతపురం జిల్లాకు నీళ్ళు వెళ్తాయా కర్నూలు జిల్లాకు నీళ్ళు వెళ్తాయా పోతిరెడ్డిపాటు ద్వారా కడప జిల్లాకు నీళ్ళు వెళ్తాయా సమాధానం చెప్పమని బుల్లెట్ దింపే మంత్రిని ఇవాళ ఇరిగేషన్ మంత్రిని అడుగుతా ఉన్నా గోదావరి జిల్లాలో నీళ్లు లేక రబీ పంట ఎండిపోయింది ఎందుకు ఇరిగేషన్ మంత్రి మాట్లాడడం ఎందుకు ముఖ్యమంత్రి గారు నోరు తెరవడం 5 సంవత్సరాల్లో 5 2 10 పంటలు ఇచ్చాం గోదావరి జిల్లాలో ఒక్క రైతు కూడా మా పంట ఎండిపోయిందని కానీ మాకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేదని 5 ఏళ్లలో ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ప్రతిపక్షానికి సంబంధించిన మీ నాయకులు కూడా ఆ రోజు మాట్లాడలేకపోయారు ఇవాళ గోదావరిలో 3000 టీఎంసీలు వచ్చాయి కృష్ణానదిలో 2000 టీఎంసీలు పైగా వచ్చాయి ఇవాళ శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఖాళీ చేశారో సమాధానం చెప్పాలని ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ మంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా అట్లాగే
ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇద్దరు రైతులు ఆత్మహత్య కారణాలు ఏంటి, మీరేమి దానికి సమాధానం ఏం చెప్తారు, ఎవరు పరామర్శించారు, ఏ సమాధానం చెప్తారో చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఏదైతే హైకోర్టు ధర్మాసనం, రేపు సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట కష్టాలు, రైతుల కష్టాలు అఫిడవిట్ ద్వారా మళ్ళీ తెలియజేయమని హైకోర్టు ధర్మాసనం కూడా ఈరోజు సూచన చేసింది. కాబట్టి తప్పకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలన్నీ కూడా రేపు హైకోర్టు దృష్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కళ్ళు తెప్పించి ఇవాళ వ్యవసాయ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, లేకపోతే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కానీ, లేకపోతే రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటే ఇవాళ మామిడి పంట బయట రాష్ట్రాలకు వెళ్తుంది. మళ్ళీ సాగు ఒక్క మండలం మైలవరం చంద్రగూడెంలో 20 కోట్లు మైలవరం నియోజకవర్గంలో నష్టపోయాం. ఇంకా బయట జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఏకవా రైతు ఈ రోజు కూడా చేపల రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఇవాళ ఏకవా రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఏకవా రైతు ఉన్నాడు. 20 మంది ప్రాసెసింగ్ యూనిట్లు, 20 మంది కోటీశ్వరుల్ని ఈ ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. దళారులకి ఏకవా రైతుని, చేప రైతుని అప్పచెప్పేసింది. ఇవాళ టమాటా కావచ్చు, బొప్పాయి కావచ్చు, మరి తమలపాకు కావచ్చు, ఇవాళ లంక గ్రామాలు కృష్ణా గుంటూరు జిల్లాలో మా ఇళ్ళు ముంచాలని ఆ రోజేమో లంక పొలాలన్నీ ముంచేశారు. ఇవాళేమో పంటలన్నీ అరటి కావచ్చు, తమలపాకు కావచ్చు, పసుపు కావచ్చు, మొత్తం రోడ్డు మీద పడేస్తా ఉన్నారు, కాలువల్లో పడేస్తా ఉన్నారు, రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. నేను అడుగుతున్నా మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న 8,000 క్వింటాలు తీసుకున్నారో లెక్క చెప్పండి. పసుపు ఎన్ని టన్నులు తీసుకున్నారో లెక్క చెప్పండి. పసుపు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ధాన్యం కావచ్చు, అసలు ఏ పంట అయినా సరే మీకు ధైర్యం ఉంటే రేపు హైకోర్టులో అఫిడవిట్ అయ్యింది. అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో నేను వాస్తవాలన్నీ కూడా మీ కళ్ళకు కనపడాలని వెళ్ళి చూపించాను. మామిడి రైతు దగ్గరికి వెళ్ళాను, ధాన్యపు రైతు దగ్గరికి వెళ్ళాను, మల్లె రైతు దగ్గరికి వెళ్ళాను, పసుపు రైతు దగ్గరికి వెళ్ళాను, మొక్కజొన్న రైతు దగ్గరికి వెళ్ళాను, మిర్చి రైతు దగ్గరికి వెళ్ళాను. మీ కళ్ళు తెరవాలి, మీరు నిల్లెత్తు పోవాలి. తాడేపల్లి రాజప్రసాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, కలవాలి, సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం లేకపోతే కనీసం మీడియా ముందుకు వచ్చారా మీరు మాట్లాడండి. ఈ సమీక్షల పేరుతో కాలక్షేపం చేయొద్దు, ప్రజల జీవితాలు తాడుకోవద్దు. కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక ఇవాళ 5 కోట్ల ప్రజల జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. ఇమీడియట్ గా కళ్ళు తెరవాలి, ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను. సార్ రిపోర్టర్ రవి గారు ఉన్నారండి, మాట్లాడగలరు? రవి గారు అడగండి. సార్ ఇప్పుడు ప్రభుత్వము రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేసుకోవడం చేయటం, ప్రజల్ని ఈ కోవిడ్ విపత్తులు కూడా పట్టించుకోకుండా అమరావతిని షిఫ్ట్ చేయడానికి వైజాగ్కి ఆ పని మీదే ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రెసిడెంట్స్ రూల్ కూడా డిమాండ్ చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే ప్రభుత్వానికి పోగాలు వస్తే వినాశకాలే విపరీత బుద్ధులు. న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి. ఏదైతే కొన్ని కార్యాలయాలు కొన్ని జిల్లాలకు తరలించాలనే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా లెక్క పెట్టకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. విజయసాయి రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి గారు అంతరంగాన్ని రాష్ట్ర ప్రజల ముందుంచారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నానికి మేము తరలిపోతున్నాం, మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, న్యాయస్థానాలంటే కూడా మాకు లెక్కలేదు, గౌరవం లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రాజ్యాంగ ఉల్లంఘిస్తా ఉన్నారు, రాజ్యాంగ విలువలను కూడా పాటించట్ల రాజ్యాంగం మీద గౌరవం లేదు, వీళ్ళకే కోర్టుల మీద గౌరవం లేదు, ఏ వ్యవస్థల మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్నారో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, అట్లాగే ఆరోగ్య కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు, ఇమీడియట్ గా మీరు అధికార యంత్రాంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పంపించండి. విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలు కరోనా మహమ్మారి
ఏ విధంగా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంది, కర్నూలు ఎలా ఇబ్బంది పడతా ఉంది, నెల్లూరు జిల్లా ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారు కూర్చున్న జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఇంటి ఎదురు అపార్ట్మెంట్ లోనే పాజిటివ్ వచ్చిందంటే వీళ్ళ పరీక్షలు ఎలా ఉన్నాయి, వీళ్ళు యంత్రాంగంతో ఎలా పని చేపిస్తున్నారు. ఒకటే చూడండి, రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. ఇదే యంత్రాంగం ముదుగుదులో పనిచేసింది, ఇదే యంత్రాంగం తీతలి తుఫాన్లో పనిచేసింది, ఇదే యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇచ్చింది, లేకపోతే నిత్యావసర సరుకులు ఇచ్చింది. ఇప్పుడు రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. ఇవాళ రౌతు అసమర్థుడు అవటం వల్ల యంత్రాంగంలో పనిచేసుకోలేకపోతున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి ఒక్కసారిని ఓటేసిన ప్రజలంతా కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ ఇళ్లలో కూర్చొని బాధపడటం తప్ప ఇవాళ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో 5 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత కాబట్టి క్షేత్రస్థాయిలో తిరిగి వాస్తవాన్ని ధైర్యంగా అక్కడ రవి గారు కూర్చోవచ్చు, ఎల్ఐ గారు ఉండొచ్చు, పుల్లయ్య గారు ఉండొచ్చు, 10 మంది మీడియా మిత్రుల ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, వాస్తవాలు చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇవన్నీ మాట్లాడితే బూతుల మంత్రులు వచ్చి బూతులు మాట్లాడతారు, అంత తప్ప వీళ్ళ చేతయింది ఏమీ లేదు. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ టెస్టులు ఆపమని చెప్పింది, అయినా కూడా 50,000 పైనే టెస్టులు చేస్తున్నారని వస్తుంది, మీరు కూడా చెప్తున్నారు. దీని వెనుక కూడా ఏమన్నా కుట్ర ఉందా ఈ తక్కువ చేసి చూపించడానికి? తాడేపల్లి రాజప్రసాదానికి కేంద్ర మంత్రి మీడియాలో చూశారు ఇప్పుడే ఆ టెస్టులు పక్కన పెట్టమని, నిన్న ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు లెక్క లేదు, ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తాడు, వీళ్ళు చెప్తా ఉంటారు మేము 5,758 టెస్టులు చేసామని ఘనకార్యంగా చెప్తున్నారు. అంటే ఎవరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి లెక్క లేదు, ఎవరిని కూడా లెక్క పెట్టే పరిస్థితులు లేరు. ఈ వాస్తవాలన్నీ కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము 41,512 కేసులు 41,512 కేసులు టెస్టులు చేశామని చెప్తున్నారు. అదే అడుగుతున్నా, ఏ జిల్లాలో చేశారు, ఎన్ని కిట్ల ద్వారా చేశారు, ఏ విధంగా మిగతా వాటి ద్వారా చేశారు చెప్పమనే నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది అధికారులు వెన్నెముక లేకుండా ముఖ్యమంత్రి గారు తప్పు చేయమంటానో మంత్రులు తప్పు చేయమంటానో బాధ్యత రాహిత్యంగా బాధ్యత లేకుండా కొంతమంది అధికారులు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు, మూల్యం చెల్లించుకుంటారు.